వారి పెళ్ళి కూడా నేను అప్పట్లో హాజరయ్యాను. ఆ తర్వాత మా సినిమాలు అనేకం, పాడి పంటలు కానీ, అల్లు సీతారామరాజు కానీ, ఈనాడు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మా సినిమాలన్నింటిలోనూ ఏదో ఒక వేషం. బాగా చనువుగా ఉండేవాళ్ళం. అందులో కృష్ణగారితోటి ఎక్కువ సినిమాలు, దగ్గర దగ్గర 70-80 సినిమాలు యాక్ట్ చేశారు. వారి కుటుంబంతోనూ మా కుటుంబంతోనూ చాలా కలిసిమెలిసి మెరిగేవాళ్ళం మెడ్రాస్లో. ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవాడు చంద్రమోహన్. ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండేవాడు, ఏ వివాదాలకి పోయేవాడు కాదు. అనేక ల్యాండ్ మార్క్ సినిమాలు ఉన్నాయి చంద్రమోహన్ కెరీర్ చూసుకుంటే, చెప్పుకుంటూ పోతే వందల్లో ఉంటాయి. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవటం. ఈ మధ్య హైదరాబాద్లో 2-3 సార్లు కలిశాను. ఇక్కడ కూడా ఓ ఫంక్షన్కి వచ్చారు. ఇంత మంచి వ్యక్తి మనకి దూరం అవటం, వారి కుటుంబానికి నా ప్రకార సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. మా ఆంటీ చెప్పినట్టు సంస్థలు వీళ్ళు, నాన్నగారు కానివ్వండి, కె విశ్వనాథ్ గారు కానివ్వండి, చంద్రమోహన్ పెద్దనాన్న కానివ్వండి, వీళ్ళు ముగ్గురు ఇవాళ లేరు అని తలుచుకున్నప్పుడు చాలా, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కూడా ఇట్లాంటి ఒక విషయాలకి యువర్ ఆల్వేస్ అన్ప్రిపేర్డ్ ఫర్ దీస్. సో స్ట్రెంగ్త్ టు ఆల్ ఆఫ్ అస్. ఇట్లాంటి విషయాల్లో జరిగినప్పుడు మళ్ళీ ఫ్యామిలీలు కలవడం అన్నది చాలా దురదృష్టం, కానీ ఎప్పుడు విడిపోలేదు అన్నది ఒక అన్యోన్యత. మళ్ళీ కలవడం ఇవన్నీ బాగా జరుగుతున్నది ఈ కారణం వల్ల. Something or the other, we are all together. I want to let the family know that we are there for you guys also, and as you are for us. Strength to all of us.